बिस्वाल कमिटी निवेदिकनु व्यतिरेकिस्तू जनजागृति सेना आध्वर्यंलो संगारेड्डी जिल्ला अदनपु कलेक्टर वी वीरारेड्डी की बंगारु कृष्ण विनती पत्रं अंदजेशारु। ई सदर्भंगा जनजागृति सेना अध्यक्षुडु बंगारु कृष्ण मात्लाडुतू तेलंगाणा राष्ट्रं एर्पडिन तर्वात एर्पाटु चेसिन तोली पीआरसी निवेदिक उद्योग उपाध्याय कांट्राक्ट उद्योगुलनु पेंशनर्लनु तीव्रंगा निराशकु गुरिचेसिंदन्नारु। ప్రభుత్వం ఫీట్మెంట్ 75% ప్రకటిస్తుందని అనుకుంటే కేవలం 7.5 ప్రకటించి పిఆర్సీని పే రిడక్షన్ కమిటీగా మార్చిందని అన్నారు। పెరుగుతున్న నిత్యావసర ధరలు ఇంటి అద్దెలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ 45% ఫీట్మెంట్ ప్రకటించి ఉద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో జనజాగృతి సేన సహాయ కార్యదర్శి ఎల్ వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు అఖిల్ తదితరులు పాల్గొన్నారు। एडु पाइंट ऐदु पर्सेंट प्रकटिंचडंतोने उद्योग उपाध्याय पेंशनर्लु अंदरू तीव्रमैन अन्यायं जरुगुतुंदी। प्रस्तुतं पेरिगिनटुवंटि धरलु इवन्नी दृष्टिलो पेट्टुकोनी प्रभुत्वं इंका अदनंगा पेंचाल्सिन अवसरं उंदी। इंटि अद्दे गतंलो उन्न दानिकन्ना प्रस्तुतं इंका तग्गिस्तू प्रभुत्वं तग्गिस्तुंदी। ईरोजु रानुरानु इंटि अद्देलु नित्यावसर सरुकुल धरलु प्रतिदी ईरोजु पेरुगुतुन्न संदर्भंलो ईरोजु వాటన్నిటిని తగ్గించి ఉద్యోగుల మీద ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు నష్టం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈరోజు ఉద్యోగులకు అయితే ఫిట్మెంట్ 7.5% ఉందో దాన్ని 40% పెంచాలి। అదే విధంగా హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో దాన్ని కూడా గతంలో కన్నా ఇంకా పెంచాలి। అదే విధంగా సిపిఎస్ ఉద్యోగులకు అయితే పెన్షన్ సంబంధించి 1.5 దాని చేసిండో దాని ఇంకా పెంచి సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలి। అదే విధంగా సిపిఎస్ ను కూడా రద్దు చేసి కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఉద్యోగులకు అందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి మేము జనజాగృతి సేన తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాం। ఈ విషయంలో ఈరోజు మేము మన జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందించడం జరిగింది। కాబట్టి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన పిఆర్సీ విషయంలో జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని వారికి మెరుగైన పిఆర్సీ ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం।